తెలంగాణ ఉద్యమంలో మీరు చాలాసార్లు వచ్చి నేను కూడా చూసిన మిమ్మల్ని మరి అప్పుడు ఇంపాక్ట్ పడ్డదా మీకు మీ దాని మీద ప్రాజెక్ట్ పని మీద ఏమన్నా జనరల్గానే ఉందండి జనరల్గానే ఉంది కానీ నాకు చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోబాకె కుర్రదన ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు మీకు మంచి అటాచ్మెంట్ ఉన్నారు మీ ఇద్దరికి చాలా ఎంకరేజ్ చేశారండి ఆయన ఎవరో ఒకరు స్ట్రెస్తో బాధపడుతున్నారు వాళ్ళు కొంచెం ప్లెజెంట్ కావాలంటే దీంట్లో ఏ మ్యూజిక్ ఉంటే వాళ్ళు ఏ పాటైనా శృతిలో పాడితే ఎవరు పాడినా అది ఆ స్ట్రెస్ని రిలీవ్ చేస్తుంది అరే కోడివాయల చమ్మది కోడి పుంజువాయల చమ్మది అరే కోడివాయల చమ్మ నమస్తే సంగీత సాహిత్యాలకు ఎల్లలు ఉండవు అవి నేర్చుకునే వారికి క్రమశిక్షణ ఉంటుంది ఒకసారి క్రమశిక్షణ వస్తే అది ఎల్లలు లేని పేరును కూడా తీసుకొని వస్తుంది చాలామంది పేరెంట్స్ చెప్పేది లేదా చాలామంది పిల్లల నుంచి వచ్చే కంప్లైంటు ఇటువైపు నుంచి అటు అటువైపు నుంచి ఇటు కంప్లైంట్లు వస్తూ ఉంటాయి కానీ నిజంగానే ఈ సంగీత సాహిత్యాలు సమాజం పైన కుటుంబం పైన మొత్తంగానే వ్యవస్థ పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది సంగీత సాహిత్యాలను ఎట్లా చూడాలి ఎట్లా జీవితానికి అనుమయించుకోవాలి ఒక వ్యక్తి నిర్మాణంలో ఒక వ్యవస్థ నిర్మాణంలో సంగీత సాహిత్యాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది వీటి గురించి మనం మాట్లాడదాం తెలంగాణ రాష్ట్రంలో ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాలలోనే పిల్లలకు సంగీతాన్ని సాహిత్యాన్ని నేర్పడంలో బహుశా తొలి ఉపాధ్యాయులు రామాచారి గారు వారు సంగీత విద్వాంసులు వారు పాటలు కూడా పాడతారు రెండు ఉన్నాయి ఆయన దగ్గర కొన్ని వేల మంది పిల్లలు ఆయన దగ్గర శిక్షణ పొందిన పొందుతూ ఉన్నారు ఆయన అనుభవాలు ఏమిటో తెలుసుకుందాం మన దగ్గర రామాచారి గారు ఉన్నారు గురుగారు నమస్కారం మీరు ఏదన్నా ఒకటి పాట పల్లవే చరణం పాడిన తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్దాం మనం మంజుల భాష సుధీరా
నాక దోష నివారా కుండలి భూష మహేశ కుంజర ధనుజ వినాశ చండిక హృదయ నివాస ఖండిత కాలు నిపాశ మండలంబులెల్ల నిండి ఉండిన పరాత్పరా ఓం హర శంకర హర హర ఓం హర శంకర హర హర ఓం. చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా శ్రావ్యంగా కూడా ఉంది. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు సంగీతానికి? వారసత్వంగా వచ్చిందా, ఎట్లా నేర్చుకున్నారు? చిన్నప్పుడు నాకు పల్లెటూరు, మా పల్లెటూరే నాకు అన్నీ నేర్పించింది. మెదక్ జిల్లా శివంపేట మండల్ పెద్ద గొట్టిమిక్కల అనే పల్లెటూరు మాది. మా చిన్న చాలా తక్కువ ఇళ్ళు ఉంటాయి, పొలాలు చెరువు అడవులు ఉంటాయి పక్కనే, మాకు నర్సాపూర్ అడవులు ఉంటాయి. అక్కడ నేను పెరిగి పెద్ద అయినా అనమాట. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవడం అక్కడ మండల్ స్కూల్లో. దాని తర్వాత శివంపేట స్కూల్లో కొన్ని రోజులు ఒక 3 ఇయర్స్ చదువుకున్నాను. తర్వాత గోమారం అని పక్కనే ఉంటుంది, అక్కడ 10th క్లాస్ చదువుకున్నాను. ఆ చదువుకునేటప్పుడు మా నాన్నగారు పూజారిగా ఉండేవారు, పురోహితులుగా ఉండేవారు. అట్లనే హరికథలు కూర్చొని ఇట్లా హార్మోనియం పెట్టుకొని హరికథలు చెప్తుండేవారు. రామాయణము, శ్రీమద్ రామాయణము, మహాభారతం, భాగవతం, ఈ 3 కథలు మా నాన్నగారు తందనాన రామాయణం అనే పేరుతో, అది మన సిద్దిపేట వాళ్ళే రాశారు ఇక్కడ మహానుభావులు పండితులు. దాన్ని విధుమౌళి శాస్త్రి గారు అని ఇట్లా ఉండేవాళ్ళు, మనకి చాలా పండితులు పెద్ద వాళ్ళు రాసిన రామాయణం భాగవతం చెప్పేవారు అన్నమాట. అట్లా నేను మా ఊర్లో జరిగే వీధి నాటకాలు, భాగవతులు అంటారు మన దగ్గర ఇక్కడ, కోలాటాలు, చెక్క భజనలు, మా హనుమాన్ల గుడి ఉంది అక్కడ కూర్చొని భజన చేసేవారు. తర్వాత ఒగ్గు కథలు మాకు బాగా జాతరలు జరిగేవి. అట్లా అది విని బాగా ఇన్స్పైర్ అయినా నేను. అలాగే రేడియో ఉండేది మా ఇంట్లో, పంచాయతీ ఆఫీస్ దగ్గర కూడా రేడియోలో కూడా సినిమా పాటలు, ఘంటసాల గారివి, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, అట్లా హిందీలో కూడా మొహమ్మద్ రఫీ గారి పాటలు, అట్లాంటివన్నీ వింటూ ఉండేవాడిని. కానీ సంగీతం ఆ రోజుల్లో సంగీతం నేర్చుకునే అవకాశం లేదు, ప్లస్ సంగీతం అంటూ ఇది ఒక దీన్నే వృత్తిగా తీసుకోవాలనే అవగాహన కూడా అప్పుడు, అలాంటి పరిస్థితులు కూడా లేవు. మాకు ఏంటంటే స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, లేకపోతే మా నాన్న దగ్గర పూజలు అన్నీ నేర్చుకున్నాను నేను. మా నాన్నకు అసిస్టెంట్గా కూడా వెళ్తుండేవాడిని. అది గోల్ అప్పుడు. మా పురోహితం మళ్ళీ మా నాన్న తర్వాత ఏం చేసుకోవడం, లేకపోతే ఒక చిన్న జాబు, ఒక గ్రాడ్యుయేషన్ ఏదో చేసి ఆ దిశగా వెళ్తూ ఉండేవాడిని. కానీ సంగీతం ఇలా ఒక ఇలా ఇంత ప్రపంచం ఉంటుందని, సంగీతంలో ఒక కోర్సులు ఉంటాయని అప్పుడు మనకు తెలియదు. ఊర్లో పాటలు పాడుకునేవాడిని, ఒగ్గు కథలు, తర్వాత కోలాటం. నేను ఒక పాట పాడేవాడిని, మనం మా అందరూ ఆడుతుంటే భజన చేస్తుంటే. ఎక్కడ ఊళ్ళనా? ఊర్లో ఏ చిన్నప్పుడు ఏదది ఏ పాట? నల్ల నల్ల అనివాడు నామములు గల్లవాడు, నల్ల నల్ల అనివాడు నామములు గల్లవాడు, నామములు గల్లవాడు, నామములు గల్లవాడు, నామములు గల్లవాడు. కనులకు గానరాడే గోపాలకృష్ణ బాలుడు, కనులకు గానరాడే గోపాలకృష్ణ బాలుడు. మా ఇంట్లో పాలు దాగి ఏ ఇంట్లో దూరినాడో, మా ఇంట్లో పాలు దాగి ఏ ఇంట్లో దూరినాడో, మా ఇంట్లో పాలు దాగి ఏ ఇంట్లో దూరినాడో. కనులకు గానరాడే గోపాలకృష్ణ బాలుడు, కనులకు గానరాడే గోపాలకృష్ణ బాలుడు. ఇలా యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడో, యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడో, యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడో. కనులకు గానరాడే
గోపాల కృష్ణ బాలుడు ఇట్లా కోలాటం భజనలో కూడా భజనలో కూడా చెప్పేవాడిని పల్లవి కోలాటం కూడా ఆడేవాళ్ళు మా ఊర్లో తర్వాత జడ కోలాటం కూడా ఆడేవాళ్ళు అంటే ఇట్లా కోలాటం ఆడుతూ ఆడుతూ ఇట్లా జడ వచ్చేది మళ్ళా రివర్స్ ఆడితే మళ్ళీ జడ ఇప్పుకునేది సో అట్లా బురద స్తంభం అని కృష్ణాష్టమికి అప్పుడు మా నాన్న బాగా చేయించేవారు అప్పుడు కూడా చాలా ఇట్లాంటివన్నీ దీంట్లో అంటే సరిగమ పదలు అసలు ఇవి ఈ నల్ల ఏంది తెల్ల ఏంటి అది వాటి పేరేం పేరు అట్లా అంటే దీని స్టెప్స్ అంటే సంగీతంలో మనకి ఏడు స్వరాలు ఉంటాయి సప్త స్వరాలు అంటారు ఆ ఏడు స్వరాల నుంచి మనకి పన్నెండు సౌండింగ్స్ ఉంటాయి పన్నెండు శృతులు సాలో ఒక శృతే ఉంటుంది పాలో ఒక శృతే ఉంటుంది చూపిస్తా రెండు రెండు శృతులు ఉంటాయి అట్లా మొత్తము మనం పాడే మొత్తం ప్రపంచం మొత్తం పాడే సంగీతంలో ఇంగ్లీష్లో మాట జర్మనీ జపాన్ ఏ భాషలో అయినా సరే ప్రపంచంలో ఏ మ్యూజిక్ అయినా సరే ఇప్పుడు మ్యాథమెటిక్స్ లాగే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు 2+2=4 అంటారు మనం ఏమంటాం రెండు రెండు కలిస్తే 4 అంటాం దో మిల్కే 4 అంటారు కానీ కాన్సెప్ట్ ఒకటే ఎట్లయితే కాన్సెప్ట్ వాటర్ అంటాం మనం వాళ్ళు పానీ అంటారు ఒకళ్ళు నీళ్ళు అంటారు జలం అంటాం అట్లా కాన్సెప్ట్ ఒకటే వస్తువు ఒకటే సౌండింగ్ ఒకటే అయితే సంగీతం పాడే భాష ఈ సౌండ్ మీద ఏ భాష పెడితే ఆ సంగీతం అవుతుంది ఒక్కొక్క భాషకు ఒక యాక్సెంట్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సంగీతం ఒక యాక్సెంట్లో ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ నుంచి మనం మొదలెడితే సా ఇది అంటే శాస్త్రంలో సా మనకి ఏమేమి ఉంటాయని చెప్పాను సారీగమ పదని ఏడు స్వరాలు ఉంటాయి అయితే సా ఒకటే శృతి ఉంటుంది సా రీ రీలు రెండు ఉంటాయి గగా మామ పా ఒకటే ఉంటుంది శృతి దాదా నీ నీ ఇక్కడ దాకా 12 శృతులు ఉంటాయి మళ్ళీ సా ఇక్కడ నుంచి ఇంకొక ఆక్టివ్ స్టార్ట్ అవుతుంది ఇంకొక స్థాయి స్టార్ట్ అవుతుంది తార స్థాయి పై స్థాయి అంటే ఎట్లా ఎత్తండి కూర్చో అది అది తారస్థాయి అంటారు అది హెచ్ స్థాయి అంటారు తారస్థాయి అంటారు ఇది మధ్యస్థాయి అంటారు సారీ ఇది మధ్యస్థాయి ఈ సా నుంచి కిందికి వెళ్ళేది మందర స్థాయి అంటారు తచ్చు స్థాయి ఇది మందర స్థాయి ఇలా మనకి సంగీతంలో ఏడు స్వరాలు ఉంటాయి 12 శృతులు ఉంటాయి ఈ ఏడు స్వరాలని సప్త స్వరాలు అంటారు 12 శృతుల్ని ద్వాదశ స్వరస్థానాలు అంటారు ఇక మధ్యస్థాయి మంద్రస్థాయి తారస్థాయి అంటారు ఇలా ఈ 12 శృతుల్లోంచి డిఫరెంట్ శృతుల్ని మనం సెలెక్ట్ చేసుకొని కనుక పాడితే ఒక్కొక్క కాంబినేషన్కి ఒక్కొక్క ఫీల్ మనకు వస్తుంది వింటుంటే దానికి ఒక పేరు పెడతారు ప్రతిదానికి పుట్టిన ప్రతిదానికి మనం సృష్టించిన ప్రతిదానికి పేరు ఎట్లా పెడతామో దాన్ని గుర్తుపట్టడానికి పేరు పెడతాం అట్లా ఈ వీటికి కూడా రాగాలకు కూడా కళ్యాణి అని మోహన అని ఇట్లా పేరు పెడతారనమాట మోహన అంటే ఈ శృతులు ఉన్నాయని మనం గుర్తుపడతాం మోహన అంటే మనకు మాలా నేర్చుకున్న వాళ్ళకి అంటే ఎవరు నేర్చుకున్నా సరే ఇప్పుడు ఈ ప్రేక్షకుల్లో ఎవరు వాళ్ళ పిల్లలు నేర్చుకున్నా గుర్తుపడతారు ఇప్పుడు సా రీ గ ప ద స సద ప గ రి స ఇది మోహన రాగం సరి గ ప ద ఐదు శృతులే పాడతాం ఇందులో ఈ 12 శృతుల్లోంచి 5 శృతులే సెలెక్ట్ చేసుకొని పాడతాం అదొక ఫీల్ ఇస్తుంది అలా మన సంగీతంలో ఎన్ని రాగాలు ముఖ్యంగా భారతీయ సంగీతంలో ఎన్ని రాగాలు ఉంటాయంటే మన జీవితంలో ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో మన మనసులో ఒక మనిషికి అన్ని ఫీలింగ్స్ని రిప్రజెంట్ చేసే రాగాలు ఉంటాయి 72 ముఖ్య రాగాలు ఉంటాయి పేరెంట్ రాగాలు అంటారు వాటిని మేళకర్త రాగాలు అంటారు పేరెంట్ రాగాస్ అంటారు వాటిలోంచి పుట్టిన పిల్లలు ఇంకా చాలా ఉంటాయి అట్లా ఒక్కొక్క పేరెంట్ రాగాల నుంచి ఐదు పిల్లలు పుట్టినా ఎన్ని రాగాలు ఉంటాయి చూడండి 72x5 మినిమం చెప్తున్నా ఐదు కాదు కొన్ని ఎక్కువ ఇంకా ఎక్కువే ఉంటాయి సో ఇలా మనకి కొన్ని వందల రాగాలు మన భారతీయ సంగీతంలో ఉంటాయి ఫీల్ గుడ్ రాగం ఒకటి ఎట్లుంటుంది ఫీల్ గుడ్ రాగం అంటే ఇప్పుడు మోహన్ రాగం ఫీల్ గుడ్డే గరి సరి గ ప ద స ద ప గ ప ద సరి గరి స ద ప ఒక
కళ్యాణి ఉంటుంది. సరిగమ ప మ ప గ మ ద ని స ని ద ప మ ప గ మ రి గ రి ని రి స ఎహె సాన్ తేరా హోగా ముజు పర్. ఎన్నో పాటలు ఉంటాయి కళ్యాణి. పాడన వాణి కళ్యాణిగా తర్వాత ఇందులో కజిరారే ఒక లాలన ఒక దేవేన ఎన్నో పాటలు ఉంటాయి కోళ్ళని పాటలు. అది దొరకునా ఇటువంటి సేవ ఇలా. అలాగే దీని కాంట్రాస్ట్ ఆగాలి. ఇప్పుడు మోహనలో కూడా ఐదు స్వరాలే ఉంటాయి. సరిగా పదస దప గరిస ఈ గా రెండో శృతి తీసుకున్నాం మోహనలో. ఆ రెండో శృతి మార్చి ఒకటో శృతి తీసుకొని మిగతాని సేమ్ పాడితే దాని ఫీల్ మారిపోతుంది. ఒక్కసారి హ్యాపీ ఫీల్ నుంచి సాడ్ వస్తుంది చూడండి. సరిగా ప గ ప ద స ద ప గ రి స అంతర్యామి అలసితి సులసితి ఒకటే నోట్ మార్చాను, ఎమోషన్ మారిపోయింది. అలాగే ఇది తొలి రాత్రి కదలని రాత్రి నేను నీకు నీవు నాకు చెప్పుకున్న కథల రాత్రి కొంచెం ఎమోషన్ మారిపోలే. అలాగే తేరే మేరే బీచ్ మే కైసా హై యే బంధన్ అంజానా మైనే నహీ జానా తూనే నహీ జానా. ఇది సయోనారా అని అప్పట్లో మన చిన్నప్పుడు ఒక పాట వచ్చే రేడియోలో, సయోనారా సయోనారా అని. అది సయోనారా సయోనారా చూడండి. హ్యాపీ మూడ్ ఉందా లేదా? సయనార హ్యాపీ మూడ్ ఉందా? అదే మీకు అంతర్యామి హ్యాపీ మూడ్ ఉందా? తేరే మేరే బీచ్ మీకు ఎమోషనల్గా ఉందా? అంతర్యామి పాతస్ ఉందా? సయనార హ్యాపీగా ఉంది. అంటే సయనార మోహన రాగం, తేరే మేరే బీచ్ మే శివరంజని రాగం. ఒక్కటే నోట్ తేడా ఉంటుంది అందులో. అది మన భారతీయ సంగీతం గొప్పతనం. ఇప్పుడు మీ లోపల ఈ సాహిత్యం ఉందని గుర్తించింది ఎవరు? గుర్తించింది ముందు ఎప్పుడైనా తల్లిదండ్రులే అండి. మా నాన్నగారు మంచి గాయకుడు అండి. మా నాన్నగారు కొమ్మండూరు కృష్ణమాచార్యులు గారు, అమ్మగారి పేరు యశోదమ్మ. మా నాన్నగారి గొంతు కనుక నాకు వస్తే ఈ పాటికి నేను ఇంకా ఎక్కడ ఉండేవాడిని. అంత గంభీరమైన ఏ పాట పాడేది మీ నాన్న? ఏది హరికథలు చెప్పేవాళ్ళు. ఒక చరణం పాడండి. ఎంత బాగుండేది అంటే అది నేను దేవుడి దయవల్ల రికార్డు చేస్తాను నేను నా వాయిస్లో తర్వాత. అది ఇప్పుడు రామాయణంలో యుద్ధం అవుతుంటుంది. అందరినీ మా ముందు రావణాసురుడు వీళ్ళంతా మానవులు కోతులు వీళ్ళంతా లైట్ తీసుకుంటారు. కానీ తర్వాత ఒక్కొక్కళ్ళు ఆయన వాళ్ళంతా వెళ్ళిపోతుంటారు, ఆశ్చర్యపోతాడు. అప్పుడు అహిరావణుడని ఆయన కొడుకుంటాడు లోప పాతాళంలో ఎక్కడ, తనని హెల్ప్ తీసుకుంటాడు. వాడిని పిలిపిద్దామని రావణాసురుడు ప్లాన్ చేస్తాడు. కొడుకుని పిలిపిద్దామని ఎంత ఈ సింపుల్గా ఉంటుందంటే అది పాట వింటుంటేనే మనకు అర్థమవుతుంది. జస్ట్ పాడుతుంటేనే మనకు అర్థమవుతుంది. అంత సింపుల్గా వాళ్ళు రాశారు హరికథలు. హరి అది తందనాన రామాయణం దాని పేరు. అంటే ఇది కూర్చొని ఒక కొంచెం ఒక శాస్త్రీయము ఫోక్ మిక్స్డ్గా ఉంటుంది. ఓకే. దశకంఠుండు కోపమునొంద తనలో తానే తాపమునొంద దశకంఠుండు కోపమునొంద తనలో తానే తాపమునుండ దశరథ సుతుని జంపదలచినాడే రావణుడు రామయ్య రావయ్య రామయ్య రావయ్య దశకంఠుండు కోపమునొంద తనలో తానే తాపమునొంద దశరథ సుతుని జంపదలచినాడే రావణుడు రామయ్య రామయ్య రావయ్య రామయ్య అహిరావణుని విలువదలచినాడే రావణుడు రామయ్య రావయ్య రామయ్య రావయ్య. ఇట్లా ఉండేది మొత్తం. అంటే మొత్తం ఇట్లాగే మనం శ్రీరాముడు అరుదించేను జయ రామ రామ కోన నాన నాన జయ రామ రామ అందరూ. అంటే మా నాన్న అందరూ జయ రామ రామ. మా నాన్న పక్కన నేను కూర్చొని కోరస్ తాళాలు వాయిస్తూ కోరస్ పాడేవాడిని. సో ఇట్లా ఇప్పుడు మీరు వేదిక మీదకి వచ్చి ఒక సింగర్గా ప్రపంచానికి పరిచయం అయి పాడిన పాట ఏమిటి పాడతా? అది ముందు ఒక క్వశ్చన్ అడిగినారు మీరు, ఎవరు మీరు మిమ్మల్ని మోటివేట్ చేస్తారు? మా నాన్ననే ఫస్ట్. మా నాన్నే నాకు మంగళహారతులు, అంటే గుడి కదా అక్కడ మంగళహారతులు అవన్నీ నేర్పించేవారు మా నాన్న.
భక్తి పాటలు. నేను రేడియోలో విని కూడా కొన్ని చిన్నప్పుడే, నాకు సంగీతం తెలియదు అయినా రేడియోలో ఏదో వస్తుంది పట్టేసేవాడిని అన్నమాట. హరి ఓ మనకి ఘన ఘన సుందర కరుణారస మందిర శివ శివ శంకర భక్తవ శంకర. ఈ పాటలు ఏదో వస్తుంది రేడియోలో, ఏ పాటలు వస్తుంది నేను గుడిలో పాడుకునేవాడిని. మా నాన్న నన్ను ఎంకరేజ్ చేసేవారు, అలాగే మా స్కూల్లో కూడా మమ్మల్ని నన్ను ఎంకరేజ్ చేసేవారు. మా స్కూల్లో కూడా వందే మాతరం, జనగణమన, కొన్ని దేశభక్తి గీతాలు, ఏదన్నా 15 ఆగస్టు, 26 జనవరి వచ్చినప్పుడు నేనే పాడుతుండేవాడిని. అది ఫస్ట్. మీరు మొట్టమొదటి పాడిన పాట? మొట్టమొదట మీకు మంచి పేరు తీసుకొచ్చి మిమ్మల్ని ఒక సింగర్ వేసా నిలబెట్టిన పాట టీవీలో. రే మన నేను ముందు రేడియోలో పాడేవాడిని, తర్వాత దూరదర్శన్లో పాడేవాడిని. బాలభానుని లేత కిరణం నీకు ఆభరణం, ధర్మశాస్తా మేలుకు అని రేడియోలో ఒక అయ్యప్ప స్వామి పాట టీవీలో పాడాను. అది బాగా పేరు వచ్చింది ఫస్ట్ నాకు. తర్వాత ప్రేమ ఎలా కుదిరిందో, ప్రేరణ ఎలా కలిగిందో, ప్రేక్షకుడనైన నేను ప్రేమకైతి నాయకుడను అని ఒక పాట. ఇది కృష్ణా నీరజ్ అని వాళ్ళ మ్యూజిక్లో నేను దూరదర్శన్లో పాడాను. అది ఎంత పాపులర్ అయిందంటే నాకు అభిమానులు అప్పటి నుంచే స్టార్ట్ అయ్యారు ఈ పాటలకి. సినిమాలు వచ్చింది ఆ పాట? సినిమాలో లేదు, దూరదర్శన్. అప్పటికి వేరే ఛానల్స్ ఏం లేవు, దూరదర్శన్లో పాడేవాళ్లే అప్పుడు స్టార్స్. సో దూరదర్శన్లో, ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్స్ అన్నీ లేవు అప్పుడు. సో దీని తర్వాత మనకి ఈటీవీ, జమినీ టీవీ, మా టీవీ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. దాని తర్వాత నాకు బాగా పేరు వచ్చింది రేడియో దూరదర్శన్ తర్వాత. ఇక మా గురువులు ఓరుగంటి లీలావతి గారు, పివి సాయిబాబా గారు, అలాగే పరోక్షంగా చిత్తరంజన్ గారు, మా పాల్గుమి విశ్వనాథం గారు, వీళ్ళందరి దగ్గర నేను నేర్చుకుంటూ ఉండేవాడిని రేడియోలో. సో దాని తర్వాత పాడుతా తీయగా వచ్చినప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి ఫస్ట్ నేను శంకరాభరణం పాటలు పాడాను ఫస్ట్ సిరీస్లో. రాగం తాను పల్లవి, రాగం తాను పల్లవి నామదిలోనే. ఇంకా చాలా చాలా పాటలు పాడాను ఇలా శంకరాభరణము, ఇంకా బోల్డన్ పాటలు పాడాను. పాడుతా తీయగల మీరు వాడిన పాట ఏం పాట? ఫస్ట్ పాట పాడుతా తీయలేదు, ఫస్ట్ పాట ఇది పాడాను. ఇదే ఫస్ట్ పాట? ఫస్ట్ పాట. ఫైనల్కి వచ్చిన పాటలు చాలా పాటలు పాడాను. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఉదయ రవి కిరణం అని ఒకటి యేసుదాస్ గారి పాట, క్లాసికల్గా ఉంటుంది, అది పాడాను. తర్వాత హాయి హాయిగా ఆమని సాగే, హాయి హాయిగా ఆమని సాగే, సోయగాలగనవోయి సఖా హాయి సఖా అని ఒకటి నేను ఉషా కలిసి పాడాం. ఇంకోటి చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోబాక్య కుర్రాదన, చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాక్య కుర్రాదన, కళ్ళు అందాల కళ్ళు కవ్వించేనే కన్నే ఒళ్ళు చిన్నారాయిలు నోన చిక్కాయినే చీని బళ్ళు హా, చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదన. ఈ పాట ఒకటి, ఈ మూడు పాడాను.
ఇప్పుడు పాడుతా తీయగాలం. అప్పుడు ఇది మన ప్రేమలేఖ సినిమా కదా, అజిత్ అండ్ దేవయ్య అని. ప్రేమలేఖ సినిమా, ఎస్, అవునండి. అప్పుడు ఈ పాట బాగా పాపులర్ అయింది, చాలా పాపులర్. నేను పాడుతా తీగ ద్వారా ఇంకా ఎక్కువ పాపులర్ అయింది, ఎందుకంటే డబ్బింగ్ సినిమా అది. కానీ పాడుతా తీగల కొన్ని పాటలు వచ్చాక ఈ పాట చాలా పాపులర్ అయింది. నేను ఎక్కడ పోయినా ఇది అడిగి పాడించుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అడుగుతారు ఆ పాట. ఇదంతా 98 97 98 కదా. మరి సినిమాలో ఎందుకు మీరు ఇంత సీనియర్ మోస్ట్, సినిమాలకు ఎందుకు వెళ్ళలేకపోయారు? సినిమా ఫీల్డ్ లేదు అప్పుడు, ఇక్కడ చెన్నైలో ఉంది. అంటే నేను మేము పాడుతా తీగ పాడేటప్పటికి పూర్తిగా ఇప్పటిలాగా, ఇప్పుడు ఇంకా కంప్లీట్గా మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫీల్డ్ అన్ని శాఖల్లో జరుగుతున్నాయి ఇప్పుడు. అప్పుడు మాకు సంగీతం అంతా చెన్నైలో జరిగేది. ఇప్పుడు నేనే ఇక్కడ కొంతమంది అలా అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ కొంతమంది రికార్డింగ్స్ చేయడము, కానీ కొన్ని మాత్రం ఇక్కడ అయ్యేవి. మళ్ళీ కోరస్ మిక్స్ చేయాలన్నా చెన్నైకి వెళ్ళాల్సి వచ్చేది. సో అప్పటికే నాకు పాడతా తీగ అప్పటికే నాకు పెళ్ళయింది, ఒక బాబు మా సాకేత్ పుట్టాడు. తర్వాత నాకు కొంచెం సంసారం సంబంధించిన బాధ్యతలని మా ఫాదర్ బాగా సిక్ అయ్యారు. సో పూజారిగా చేసేవారు మా ఫాదరు ఇక్కడ ఇక్కడ హైదరాబాద్కి. తర్వాత ఊరిలోంచి హైదరాబాద్కి వచ్చి షిఫ్ట్ అయ్యి ఇక్కడ కూడా గుడిల్లో మా నాన్నగారు పూజారి గారిని చేసేవారు. తర్వాత మా నాన్నగారికి ఆస్తమ బాగా ఎక్కువైపోయి చాలా సిక్ అయిపోయారు, ఇంకా చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా నేను ఎక్కడ కదలలేకపోయాను. నేను పెద్దవాడి ఇంటికి, మా తమ్ముడు చెల్లెలు ఇంకా వాళ్ళు సెటిల్ అవ్వాలి అప్పటికి. సో నేను ఇక్కడ పనిచేస్తున్నాయి, ఆల్ సెయింట్స్ హై స్కూల్లో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తున్నాయి. నేను ఈవినింగ్స్ వెళ్ళి సినిమా ఫీల్డ్లో ఇక్కడ జరిగే రికార్డింగ్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని. అమృతవాణి అని ఒక స్టూడియో ఉండేది మాకు అప్పుడు, అక్కడ వెళ్ళి పాడుతుండేవాడిని. ప్రైవేట్ రికార్డింగ్స్ అన్ని పాడుతుండేవాడిని. కానీ సినిమా పాట పాడాలంటే చెన్నై వెళ్ళి ఏదో ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గానో జాయిన్ అయ్యో మనం చేస్తే, నేను అయ్యేవాడినేమో తెలియదు, భగవంతుడికి తెలుసు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేవాడినేమో సింగర్ అయ్యేవాడినేమో నాకు తెలియదు. అయితే నేనే వెళ్ళి చెన్నైలో కోరసులు మిక్స్ చేసుకొని వచ్చేవాడిని చాలా. సో ఇక్కడ కొన్ని అంటే మ్యూజిక్ శాఖ పూర్తిగా రికార్డింగ్స్ అవ్వకపోయేది, దాని తర్వాత డెవలప్ అయినాయి మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఒక వ్యక్తి లోపల ఇతను పాడగలడు అనేది ఎట్లా గుర్తుపడతారు? ఇప్పటి పిల్లలు అయితే ఇంకా ఎక్కువ గుర్తుపట్టచ్చు అండి. ఇప్పుడు పిల్లలు పిడుగుల్లా ఉన్నారు. అప్పుడైనా సరే పుట్టుకతోనే కొన్ని సహజమైన స్కిల్స్, దేవుడిచ్చే స్కిల్స్, బార్న్ స్కిల్స్ అంటారు, గాడ్ గిఫ్ట్ అంటారు, గాడ్ గివెన్ స్కిల్స్ అంటారు వాటిని. సో పుట్టుకతోనే మనకి కొంతమంది పిల్లలు చూడండి మంచి మంచి బొమ్మలు వేస్తుంటారు. వాడికి ఎవడు చెప్పాడు? మనం వెళ్ళి ఎక్కడ ట్రైనింగ్ ఇప్పించాం, వాడు కాగితాలు తీసుకొని బొమ్మలు వేస్తుంటాడు. పుట్టుకతోనే కొంతమంది డ్యాన్సులు చేస్తుంటారు, ఒక పాట పెట్టుకొని మంచిగా మనకు తెలుస్తుంది వాడు బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అని. ఇప్పుడు మనకి సంగీతం నేర్చుకున్న వాళ్ళు కాకుండా తెలిసిపోతుంది. అలాగే పుట్టుకతోనే కొంతమంది ఆ రేడియోలో అక్కడిక్కడ అడ్వర్టైజ్మెంట్స్ విని మనకు వచ్చే పాటలన్నీ విని పాడుతుంటారు. పాడుతుండే నీ కళ్ళని పట్టుకోవదలనన్నవి చూడే నాకు అని పాడుతుంటాడు ఆ పిల్లాడు. పాడుతున్నప్పుడు వాడు శృతిలో పాడుతున్నాడు అనేది తల్లిదండ్రులకు తెలుస్తుందండి. ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు గుర్తిస్తారు వాళ్ళలో ఏ స్కూల్, అది కొంచెం జాగ్రత్తగా చూస్తే మనకు తెలుస్తుంది. సో అది గుర్తించినప్పుడు సంగీతం కూడా ఒక సైన్సే, అన్ని సైన్సెస్ లాగే. దాన్ని ఒక ప్రాపర్గా ఒక గురువు గారి దగ్గర తీసుకెళ్ళి అక్కడ బేసిక్స్ ఉంటాయి, దాంట్లోంచి కూడా సరళి స్వరాలు, జంట స్వరాలు, దాని కూడా సిలబస్ ఉంటుంది. సరళి స్వరాలు, జంట స్వరాలు, హెచ్చు స్థాయి, తచ్చు స్థాయి స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు, గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కృతులు, మనోధర్మం, ఇలా ఉంటుందన్నమాట. దాంట్లో కూడా పిహెచ్డీ దాకా చేయొచ్చు. ఇప్పుడు కోర్స్ మన గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మనము మ్యూజిక్లో కూడా పిహెచ్డీ దాకా చేయొచ్చు. సో ఇలా తల్లిదండ్రులు గుర్తించి వాళ్ళని గురువుల దగ్గర తీసుకెళ్ళి ప్రాపర్గా ఓపిక్గా నేర్పించాలి. ఇప్పుడు మీకు వారానికి లేదా నెలకు ఎంతమంది పిల్లలు వస్తారు నేర్చుకోవడానికి? ఇంతమంది అని ఉండదు నాకు తర్వాత నేను అదే చెప్తున్నాను. నేను పాడుతా తీగ అయిన తర్వాత ఇక్కడ సింగర్స్ లేరు అనేది నాకు కొంచెం బాధేసింది. ఇక్కడ కొంతమంది వెళ్ళి మన ఇండస్ట్రీ పెద్దల్ని అడగడం జరిగింది. ఇక్కడే రికార్డింగ్స్ చేయండి అంటే ఇక్కడ సోర్సెస్ లేవమ్మా అని చెప్పారు. ఇక్కడ ఒక కోరస్ కావాలంటే లేదు, ఒక వయలిన్ సెక్షన్ లేదు అన్నప్పుడు నాకు తట్టిన ఆలోచన ఏంటంటే, నేను అప్పటికే ఒక స్కూల్లో పనిచేసేవాడిని. ఆ స్కూల్లో నేను గమనించింది ఏంటంటే ప్రతి 100 మందిలో ఒకళ్ళకి శృతి ఉంటుంది. ఇది దైవదత్తమైంది, ఇది పెట్టితే వచ్చేది కాదు. నూటికి అంటే అటు ఇటుగా. ఓకే ఓకే, కరెక్ట్గా సరే. 100కి 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 అంటే శృతి ఉంటుంది. మరి మిగతా 99 మందికి శృతి ఉండదు అంటే అది వాళ్ళకి ఇంకో స్కిల్ ఉంటుంది. భగవంతుడు అందరికీ ఒకటే స్కిల్ ఇస్తే ఈ ప్రపంచం ఎట్లా నడుస్తుంది? ఒక్కొక్కళ్ళు కొంతమందికి డాన్స్లో స్కిల్ ఇస్తాడు, కొంతమందికి మ్యూజిక్లో ఇస్తాడు. మనం చిన్నప్పుడు కూడా మన క్లాసులో కొంతమంది మ్యాథమెటిక్స్ సైన్స్లో ఎక్కువ మార్కులు వచ్చేవి, కొంతమందికి సోషల్ స్టడీస్లో వచ్చేవి, గుర్తుందా? సో అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక దాంట్లో మనకి ఎక్కువ మన బ్రెయిన్ వర్క్ చేస్తుంది. అలాగే బాన్ స్కిల్స్ కూడా ఉంటాయి. తర్వాత
అది మనం గుర్తించి గనక వాళ్ళని నాకు అనిపించింది ప్రతి 100 మందిలో ఏమనిపించిందంటే మనమే తయారు చేసుకుంటే ఎలా ఉంటుందని నాకు అనిపించిన ఐడియాతో నేను చిన్నగా స్టార్ట్ చేశాను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నాకు ఒకటే అనిపించింది మన దగ్గర లేదంటే లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ లిటిల్ మనకు మన దగ్గర లేదు అన్నప్పుడు ఏం చేస్తాం మనం ఎవరి దగ్గరైనా నడుకుంటాం లేకపోతే దొంగతనం చేస్తాం లేకపోతే పంట పండించుకుంటాం మనమే పండించుకుందాం అనేది ఆలోచన నాలో వచ్చింది అప్పుడు నేను మెల్లిగా నేను అనామకున్నప్పటికీ నా పెద్ద పాడతీగతో పేరు వచ్చింది కానీ పెద్ద నేనేం పెద్ద ఫేమస్ ఏం కాదు కానీ నేను టీచర్గా పనిచేశాను కాబట్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పాను సార్ పాడతీగ ద్వారా చాలామంది పిల్లలు వచ్చారు కానీ మనం శాస్త్రీయంగా అంటే అన్ని సైన్సెస్ లాగా ఇది నేర్పిస్తే వస్తుంది అని నాకు అనిపిస్తుంది నేను స్టార్ట్ చేస్తానంటే ఆయన కూడా ఎంకరేజ్ చేశారు మిగతా పెద్దలు నారాయణ రెడ్డి గారు అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ప్రతి వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఆ ఎంకరేజ్మెంట్తో 1998లో స్టార్ట్ చేశాను 99లో బాలసుబ్రహ్మణ్యం గారి చేతి మీద ఇనాగ్రేట్ చేశాము అప్పటి నుంచి ఆ పిల్లలకి ఒక ప్రొఫెషనల్ సింగర్ అంటే ఒక ప్లేబ్యాక్ సింగర్ అయితే ఎలా పాడాలి ఒక స్టేజ్ మీద ఎలా పాడాలి ఒక రియాలిటీ షోస్కి ఎలా పాడాలి దాంట్లో ఉండే టెక్నిక్స్ ఏంటి మూడు అంశాలు ఉంటాయి సాంగ్లో సాహిత్యము అంటే పోయిట్రీ ఆఫ్ ద సాంగ్ రాగము తాళము ఇక సాహిత్యంలోనే భావం ఉంటుంది తర్వాత మైక్ ఎలా పట్టుకోవాలి మైక్ మేనేజ్మెంట్స్ అంటారు బ్రెత్ మేనేజ్మెంట్స్ అంటారు డైనమిక్స్ అంటారు ఇలా ఎన్నో వేరే ఒక కంప్యూటర్ సైన్స్లో ఎన్ని అంశాలు ఉంటాయో ఒక లాలో ఒక మెడిసిన్లో ఎన్ని ఉంటాయో చాప్టర్స్ మ్యూజిక్లో కూడా అన్ని న్యూయాన్సెస్ అన్ని టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను నేర్చుకుంటూ పిల్లలకు నేర్పించడం మొదలెట్టాను ఇది పిల్లలకు చాలామంది ఇవాళ నవ్వేడేస్ పేరెంట్స్ మా పిల్లలు వినట్లేదు అసలు ఫోన్ పట్టుకుంటే వదలట్లేదు అని అంటారు కానీ కొంతమంది పిల్లలు నేను మీ వీడియోలు చూస్తున్నాను చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు వానికి ఫోన్ కంటే కూడా ఈ ప్రపంచం అలవాటైంది ఎట్లా పేరెంట్స్ ఆ పిల్లలను ఫోన్కు దూరం చేసి తీసుకొస్తున్నారు అక్కడికి ఒకరి తరగతి వందల మంది దగ్గర చేసింది ఎవరు ఇప్పుడు చిన్నపిల్ల అల్లరి చేస్తుందని ఫోన్లో ఒక ఇది పెట్టి పిల్లలు ఇస్తున్నారు నేను చూస్తున్నాను నేను వీళ్ళే వాళ్ళు అరుస్తున్నారు అలర్ చేస్తున్నారు ఈ ఫోన్లో వీళ్ళే పెట్టి ముందు ఎప్పుడు 1 ఇయర్కే ఇస్తున్నారు ఫోన్లు వాళ్ళ చేతికి 1 ఇయర్కే వాళ్ళ చేతికి ఫోన్లు ఇస్తున్నారు వాడికి మాటలు కూడా రాని స్టేజ్లో వాడు ఫోన్ పట్టుకుంటే కానీ వాడు అన్నం తినట్లేదు ఎవరు అలవాటు చేస్తున్నారు పిల్లల్ని బ్లేమ్ చేయొద్దు ఎప్పుడు ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా అండి ఎవరిని బ్లేమ్ చేయొద్దు రాజకీయ నాయకుల్ని బ్లేమ్ చేయొద్దు ఏ వ్యవస్థని బ్లేమ్ చేయొద్దు నేనైతే తల్లిదండ్రులే కారణం అంటాను ఏది జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా పేరెంట్సే కారణం పేరెంటే కారణం ఇప్పుడు అదే పిల్లలు ఈ సమాజంలో మీ దగ్గర వచ్చే పిల్లలు ఉన్నారు సంగీతము సాహిత్యం అంటే క్రమశిక్షణ చాలా క్రమశిక్షణ ఉండాలి ఈ కమ్యూనిటీలో ఈ సొసైటీలో బతుకుతున్న కొద్ది మంది పిల్లలు ఆ ఫోన్లను వదిలేసి చదువుతో పాటు ఇంకోటి నేర్చుకున్నప్పుడు ఆ పేరెంట్స్ ఏం చేసిండ్రు వాళ్ళు మీకు పరిచయం ఉంటుంది కదా ఫోన్ పట్టుకున్న పిల్లలు కూడా మీ దగ్గరికి వచ్చింటారు ఒకటి రెండు ఉదాహరణలు ఏమైనా చెప్తారా ఎట్లా వదిలించుకోగలరు వాళ్ళ ఫోన్లను అంటే పేరెంట్స్ అందరికీ కూడా దాని మీద ఒక నమ్మకం కలగాలండి ఇది కూడా ఒక ఫీల్డ్ ఒక సంగీతం కూడా ఒక మంచి అందరు ఆదరిస్తున్నారు అనేది దీంట్లో కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో ఉన్నాయి తర్వాత ఛానల్స్ అన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి తర్వాత సంగీతంలో ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మ్యూజిక్ టీచర్ మ్యూజిక్ లెక్చరర్స్ సంగీతం రేడియో స్టేషన్లు వాటిలో అన్ని సంగీతం నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఇప్పుడు సో ఈ అవగాహన ఇప్పటి పేరెంట్స్ అండి ఇంకొంచెం మన తర్వాత తరం వాళ్ళకి వచ్చింది తర్వాత ఛానల్స్ కూడా పుణ్యం చేసుకున్నాయండి మీడియా కూడా ఛానల్స్ ఇవన్నీ కూడా ఈ సంగీతాన్ని ప్రపంచానికి అంటే మీరు మామూలుగా న్యూస్తో పాటు రకరకాల కార్యక్రమాలు రకరకాల మోటివేషన్స్ మీరు కూడా ఇస్తున్నారు సో ఇది ఏంటంటే రేడియో దూరదర్శను అనేక ఛానల్స్ ప్రెస్ వీళ్ళందరి పుణ్యం అలాగే కళా సంస్థలు అందరి పుణ్యాన పేరెంట్స్లో సంగీతం నేర్పిస్తే వీళ్ళకి మంచి పేరు వస్తుంది అనేది ఒక అవగాహన వచ్చింది ఈ కాంపిటీషన్స్ మ్యూజిక్ బేస్డ్ ప్రోగ్రామ్స్ వల్ల కూడా తర్వాత సినిమా రంగం కూడా ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల్లోకి రావడం వల్ల సో అనేక అంటే మ్యూజిక్ అంటే ఏంటనేది ఎక్స్పోజ్ అయింది సో దానికి ఇప్పుడు పిల్లలకు మ్యూజిక్ నేర్పించాలనే పేరెంట్స్కి ప్రపంచవ్యాప్తంగా కలిగింది తర్వాత కొంతకాలం క్రితం హైదరాబాదు విజయవాడ తిరుపతి విశాఖపట్నం అట్లాంటి ప్లేస్లోనే గురువులు ఉండేవాళ్ళు సంగీతం నేర్చుకునే గురువులు ఉండేవాళ్ళు ఇప్పుడు నాతో పాటు మా కజిన్స్ ఉన్నారండి ఆదిలాబాద్ అక్కడిక్కడ ఊళ్ళల్లో ఉంటారు వాళ్ళు మీరు నంబర్ నాకంటే బాగా పాడతారు నాకంటే మంచి గొంతులు వాళ్ళే కానీ ఎక్కడో పల్లెటూర్లలో ఉండి వాళ్ళకి నేర్చుకునే అవకాశం నాకు కూడా నేను ఊళ్ళో ఉన్న రోజులు నేను నాకు నేర్చుకునే గురువు ఎవరు లేరు తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యాను గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ శ్రీ కిట్టప్ప గారు మా గురువు గారు తర్వాత ఓరుగంట లీలావతి గారు సాయిబాబు గారి దగ్గర నేర్చుకున్నాను నేను మొండిగా వచ్చి నేర్చుకునేవాడిని అంత దూరం నుంచి అట్లాగే పేరెంట్స్ ఇప్పుడు నేర్పించడం మొదలెట్టారు పిల్లలకి అంటే మీ దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ ఉన్న పిల్లలు ఏమైనా వచ్చిండ్రు అట్లా లేదండి మా వాడు మా అమ్మాయి మా అబ్బాయి ఫోన్ పట్టుకుంటే వదలట్లేదు
అట్లేమన్నా ఉంటారు అట్లా ఎట్లా ఎట్లా మార్చిండ్రు మీరు? వాళ్ళు చిన్న పిల్లలండి, ఇప్పుడు 7 ఏళ్ల పిల్లలు 6 ఏళ్ల పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏం జ్ఞానం ఉంటుందండి? వాళ్ళకి మంచి చేయడం అని తెలుస్తుందా? నేను ఇక్కడ పుస్తకం పెట్టుకొని చదువుకుంటే రేపు పొద్దున నాకు ఉద్యోగం వస్తుంది గూగుల్లో అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి? వాళ్ళకి ఏమైనా కడుపు నిండా తిండము, ఆడుకోవడం ఫ్రెండ్స్తో, అవి రెండే ఇంట్రెస్ట్లు ఉంటాయి. మీకు ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు కూడా పిల్లలు వెళ్ళరండి, ఒక 2-3 నెలలు ఏడుస్తుంటారు, మీరు అందరికీ అనుభవమే ఉండొచ్చు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఒక గంట కూర్చోబెట్టి మళ్ళీ తీసుకొస్తారు. సో ఎల్కేజీలో ఒక 2-3 నెలలు ఏడుస్తూనే ఉంటారు పిల్లలు ఇంటికి పోతామని. ఏ పిల్లలు కూడా మేము వెళ్ళి ఫిజిక్స్ చదువుకుంటాము, మ్యాథ్స్ చదువుకుంటామని ఇంట్రెస్ట్తో వెళ్ళరు. వాళ్ళకి మనం మోటివేట్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే పిల్లల్లో ఇంకో గుణం ఉంటుందండి, ఏ అట్మాస్ఫియర్లో ఉంచితే దాని మీద వాళ్ళకి రుచి కలుగుతుంది. మీరు రోజు క్రికెట్ చూస్తారు పిల్లలు, చూడంగానే ఏం చేస్తాడు ఆ పిల్లాడు? మనం చెప్పకుండానే ఒక కర్ర పట్టుకుంటాడు ఆ పిల్లాడు, ఒకడో రాయి పట్టుకొని బౌలింగ్ చేస్తాడు, ఒక కర్ర పట్టుకుని బ్యాటింగ్ చేస్తాడు. ఇంటికి వచ్చి నానా నాకు బ్యాట్ కావాలని అడుగుతాడు. మనం మోటివేట్ అంటే ఏ అట్మాస్ఫియర్లో పిల్లల్ని ఉంచుతామో దాని పట్ల వాళ్ళకి రుచి కలుగుతుంది. మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. సో చిన్నప్పటి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం పిల్లల్ని, మనం దేన్ని చూపిస్తున్నాం టీవీలో, మనం సోషల్ మీడియాలో ఏం చూపిస్తున్నాం పిల్లలకి, మనం ఏ అట్మాస్ఫియర్లో పిల్లల్ని మనం తర్వాత ఏం నీతి కథలు చెప్తున్నాము, ఏ దాని పట్ల మనం మోటివేట్ చేస్తున్నాం అనేది ఆ పిల్లలకి ఎట్లా అందుకే ఒక ఇంట్లో ఉండే పిల్లలు మనం ఒక ఇంట్లోకి వెళ్తే వాళ్ళు మంచిగా నమస్కారం గురువు గారు అని చెప్తారు, ఒక 2 శ్లోకాలు చదువుతారు చక్కగా, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అని చదువుతారు. ఒక ఇంట్లోకి వెళ్తే మంచి దేశభక్తి గీతం చదువుతాడు వాడు. ఒక ఇంట్లోకి వెళ్తాడు కాలుతో తనుకుంటే వెళ్తాడు ఆ పిల్లాడు అక్కడే ఒకే కాలనీలో. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒకే కాలనీలో ఒక ఇంట్లో ఒకలాగా ఉంటారు పిల్లలు, వేషభాషలు కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ మాట తీరు కావచ్చు, ఇంకో ఇంట్లో అంటే పేరెంట్స్ కారణం. అంతే. మీ దగ్గర ఇప్పటివరకు ఎంతమంది ట్రైనింగ్ అయి ఉంటారు? ఇది మాది సెలెక్షన్ అండి, ఇది ఓపెన్ స్కూల్ కాదు. ఎవరైతే పుట్టుకతోనే శృతి గొంతులో ఉంటుందో వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. మేము ఒక ఆడిషన్ టెస్ట్ పెడతాము, వాళ్ళని ఏదైనా ఒక పాట పాడమని అడుగుతాము, పాడంగానే ఆ శృతి ఉందా లేదా నాకు తెలిసిపోతుంది. అంటే ఈ వజ్రాలు సానబట్టేవాడికి మామూలు వజ్రం కానీ వజ్రం రాయి చూడంగానే గుర్తుపడతాడు. మనమైతే వజ్రం రాయి చూస్తే స్టార్టింగ్ స్టేజ్లో అది రాయని పడేస్తాం, కానీ వజ్రాల సానబట్టేవాడికి తెలుస్తుంది రాయని. అట్లా వాళ్ళకి ఆ ఇనీషియల్ స్టేజ్లోనే వాళ్ళు ఎంత రేంజ్ సింగర్స్ అవుతారో నేను ఫస్ట్ డేనే చెప్పగలను. నాకు అంటే నాకు అలవాటు అయిపోయింది అట్లా. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆడిషన్ ఇస్తారు, ఫోన్లో కూడా పాడిస్తారు, లేకపోతే నాకు రికార్డింగ్ పంపిస్తారు. పంపించినప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తానంటే కొంచెం బేసిక్స్, కొంచెం క్లాసికల్ మ్యూజిక్, ఒక ఇప్పుడు ఒక ఫార్ములా తెలిస్తే కదా సమ్ చేయొచ్చు మనం. అట్లా బేసిక్స్ అంటే ఫార్ములా లాంటిది. మనము మ్యాథమెటిక్స్ చేయాలంటే టేబుల్స్ నేర్చుకుంటాం, ప్లస్ మైనస్లు ఇవన్నీ ఎట్లా నేర్చుకొని సమ్ చేస్తాము. అట్లా బేసిక్స్ అని ఉంటాయి, నేను ఇంతకుముందు చెప్పినా కదా, సరళి స్వరాలు జంట స్వరాలు అని బేసిక్. ఆ బేసిక్స్ కొంచెం నేర్చుకున్న వాళ్ళు నాకు వాయిస్ టెస్ట్ ఇస్తారు, శృతి ఉన్న వాళ్ళని నేను తీసుకొని ఇంకా సానబట్టడమే. ఆ క్రూడ్ లెవెల్ నుంచి మామూలు వజ్రం రాయిని కోహినూరు వజ్రం చేయడానికి ప్రయత్నిస్తాను. అట్లా ఎన్ని వజ్రాలు అంటే ఇప్పటికీ దేవుడి దయవల్ల, మా గురువుల పెద్దల ఆశీస్సుల వల్ల అందరూ వజ్రాలే అవుతున్నారు. నాది అంటే ఒకటి ఉందండి, కన్సిస్టెన్సీతో నేర్చుకోరు. కొంతమంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు జాయిన్ అవుతారు, వచ్చి ఒక 2-3 నెలల్లోనే వాళ్ళకి ఇంకా అన్నిట్లో వాళ్ళు సినిమా సింగర్స్ కాలేదు, పాడతా తీగలు పాడలేదని ఒక అసంతృప్తితో ఉంటారు. అంటే సంగీతం అంటే ఏమనుకుంటారు అంటే అది పార్ట్ టైం షార్ట్ టర్మ్ ఎడ్యుకేషన్ అనుకుంటారు. కాదు, నేను ముందే చెప్పాను, అందుకే ఇట్స్ ఎ సైన్స్ లైక్ ఎనీ అదర్ సైన్సెస్. సో చాలామంది అండి, ఇప్పుడు మీరు చూస్తున్న, ఇప్పుడు నేను అలా చెప్పను, ఇప్పుడు మీరు టీవీల్లో చూస్తున్నారు సింగర్స్ పాడుతున్నారు, అన్ని ఛానల్స్లో సినిమా రంగంలో పాడుతున్నారు. అందులో నాకు తెలిసి 90% మన అకాడమీ వాళ్ళే, 90% అంచుమించు అటు ఇటుగా నేను కరెక్ట్గా ఏది చెప్పాను. ఈ మధ్య సినిమాల్లో అంటే అందాజు రమారమి మీకు మొన్న 3RRR బ్యాక్గ్రౌండ్ స్కోర్లో 25 మంది పాడారు మా పిల్లలు. 25 మంది ఏ పాట బ్యాక్గ్రౌండ్ స్కోర్లో? ఇప్పుడు పాట అంటే మీకు సినిమాలో స్ట్రైట్గా సాంగ్ సోలో సాంగ్ ఉంటుంది. ఆ సోలో సాంగ్ కూడా బాహుబలి 1, బాహుబలి 2 అన్నిట్లో పాడిన వాళ్ళలో ఎక్కువ మంది పిల్లలు మా పిల్లలు ఉన్నారు, సోలోస్ పాడిన వాళ్ళు కూడా. సో సోలో ఏ పాట? ఇప్పుడు గీతామాధురి ఉంది బాహుబలిలో పాడింది, రమ్యా బెహ్రా బాహుబలిలో పాడింది, దీపు ఉన్నాడు బాహుబలిలో పాడాడు, దామిని ఉంది బాహుబలిలో పాడింది, మౌనిమ బాహుబలిలో పాడింది, ఆదిత్య బాహుబలిలో పాడాడు. వీళ్ళంతా సోలోస్ పాడారు. అది కాకుండా ఒక 30 మంది దాకా బ్యాక్గ్రౌండ్ స్కూల్లో పాడారు. వీళ్ళంతా మీ స్టూడెంట్? మా స్టూడెంట్సే. ఇప్పుడు నూతన అని పాడుతుంది, మా అమ్మాయి సోని కుమాండూరి బాహుబలి 2లో హంసనావ పాట పాడింది. ఏదే పాట? ఓరోరి రాజా అని హంసనావ పాట. దీని మీద వాడండి అది.
సో సోని కుమారుడు అని మా అమ్మాయి మీ కూతురు మీకు బాహుబలి 2 చూసారు కదా ఒక ఒక హంసనామ హంసనామ పాట అంటారని పోరోరి రాజా వీరాధి వీర ఓరోరి రాజా వీరాధి వీర నీతో నేను ఉండిపోనా అని ఒక పాట ఉంది అది మా సోని కుమారుడు పాడింది దీపు కూడా పాడాడు సో అట్లా అంటే మీ కూతురు మీ స్టూడెంట్ కూడా స్టూడెంట్ కూడా అలాగే మా బాబు సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు అని ఒక పాట డింఛక డింఛక డిల్లా అని పాడాడు తర్వాత దిమా ఖరాబ్ అని రెడ్ సినిమాలో పాడాడు తర్వాత ఇస్మార్ట్ శంకర్లో ఆ పాట తర్వాత తెలంగాణ బ్రెత్లెస్ అని ఒకటి ఉంది పూసిన పున్నమి వెన్నెల వీణ తెలంగాణ వి అనేది గోరె టెంకన్న గారి పాట అది మా అబ్బాయి పాడాడు సో ఇలా ఇద్దరు ప్లేబ్యాక్ సింగర్స్ అయ్యారు మా పిల్లలు అలాగే నా స్టూడెంట్స్ అందరు కూడా మా పిల్లలే వాళ్ళందరూ కూడా చాలామంది పిల్లలు సినిమాల్లో ఇప్పుడు పాడుతున్నారు సత్యయామిని అని సాహితీ సిహెచ్ సాహితీ చాగంటి అని తర్వాత సహారిక నారాయణ వీళ్ళందరూ మా ఇంకా ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరూ సినిమాల్లో పాడుతున్నారు మంచి పేరు తెచ్చుకుంటున్నారు ముఖ్యంగా నాకేంటంటే నేను ఎవరినైతే ట్రైన్ చేస్తున్నానో వాళ్ళందరికీ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి చక్క కొత్త పిల్లలని చూడకుండా వాళ్ళలోని ప్రతిభ చూసి వాళ్ళని పాడించి ఎంకరేజ్ చేస్తున్నారు మన ఛానల్ ద్వారా అందరికీ నా కృతజ్ఞతలు సంగీత దర్శకులందరికీ వరల్డ్ వైడ్ మీ స్టూడెంట్స్ ఉన్నారన్నారు కదా అవును అంటే వాళ్ళు వేరే వేరే వృత్తులు చేసుకుంటూ సంగీతం నేర్చుకున్నారా అందరూ చదువుకుంటూనే సంగీతం నేర్చుకున్నారండి అయితే ఈ సంగీతంలో ఎవరైతే జాయిన్ అవుతారో మా స్కూల్లో సంగీతంలో జాయిన్ అయిన నెక్స్ట్ ఎగ్జామ్స్ నుంచి వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తుంటాయి అది సంగీతంలో ఉండే గొప్పతనం ఏంటంటే మళ్ళీ చెప్పండి సంగీతంలో ఎప్పుడైతే జాయిన్ అయ్యి నేర్చుకుంటుంటారో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్స్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి చదువులో ఎందుకంటే ఇది నాదయోగం అండి నాదయోగం ఇది ప్రాణాయామం సంగీతం పాడడం ఇది నాదం ఎలా ఇప్పుడు ఒక ఈ నాదం ఎలాంటిదంటే ఇలా పాడినప్పుడు మన శరీరంలోని ప్రతి నాడి స్పందిస్తుంది అలా ప్రతి కణం స్పందిస్తుంది తర్వాత సంగీతం ఈ నాదయోగం వల్ల బ్రెయిన్ ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీస్తో నిండిపోతుంది స్ట్రెస్ పోతుంది లంగ్ పవర్ పెరుగుతుంది ఎప్పుడైతే బ్రెయిన్ స్ట్రెస్లెస్గా ఉంటుందో బీపీ నార్మల్గా ఉంటుంది హార్ట్ బీట్ నార్మల్గా ఉంటుంది పల్స్ రేట్ నార్మల్గా అంటే మన శరీరం మొత్తం ఒక శుద్ధి జరుగుతుంది సంగీతం వల్ల సంగీతం పాడే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఐక్యూ పెరుగుతుంది లాజిక్ పెరుగుతుంది కోఆర్డినేషన్ పెరుగుతుంది గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది ఇప్పుడు సంగీతం నాదయోగం ఎవరైతే చేస్తారో ఆ పిల్లలు వేరే వాళ్ళు ఐదు గంటలు చదివే చదువు వీళ్ళకు 2-3 గంటల్లో వచ్చేస్తుంది సో అది తర్వాత సంగీతం పాడడం వల్ల ఓపిక పెరుగుతుంది తర్వాత గ్లో పెరుగుతుంది సంగీతం రోజు నాదయోగం చేసే వాళ్ళకి మానసికమైన శారీరకమైన ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ముసల్తనం రాదు ఎప్పుడు ఇలాగా ఉంటారు నా వయసు అడగకండి నాకు ఒక క్లూ ఇస్తాను మీకు మా అబ్బాయి పెళ్ళి అయిపోయింది సాకేద్ది అంటే ఒక పెళ్ళి అయిపోయిన నా కొడుకు కోడలు ఉన్నారు నా వయసు సో అట్లా సంగీతం పాడడం వల్ల ఎప్పుడు మనము ప్లెజెంట్గా ఉంటాము స్ట్రెస్ వస్తుంది సంగీతం పాడే వాళ్ళకి స్ట్రెస్ రాదని కాదు తొందరగా పోతుంది వ్యాక్సిన్ తీసుకున్నోడికి వ్యాక్సిన్ తీసుకున్నోడికి తేడా ఉంటుందిగా వ్యాక్సిన్ తీసుకున్నోడికి కూడా కరోనా వస్తుంది కానీ డేంజర్ కాదు పోతుంది తొందరగా వ్యాక్సిన్ తీసుకోకపోతే డేంజర్ అని మనకు చెప్పేవాళ్ళు మొన్నటిదాకా అట్లా ఈ మ్యూజిక్ అనేది ఒక వ్యాక్సిన్ ఈ మ్యూజిక్ వ్యాక్సిన్ తీసుకునేవాడికి కూడా స్ట్రెస్ వస్తుంది అన్నీ వస్తాయి రోగాలు వస్తాయి కానీ తొందరగా పోతాయి సో ఎందుకంటే మైండ్ ఎప్పుడైతే స్ట్రెస్గా ఉంటుందో రోగాలు ఎక్కువ వస్తాయి మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుందో రోగాలు రావు ఇప్పుడు మీరు స్ట్రెస్ అనే మాట అన్నారు కదా ఎవరో ఒకరు స్ట్రెస్తో బాధపడుతున్నారు వాళ్ళు కొంచెం ప్లెజెంట్ కావాలంటే దీంట్లో ఏ మ్యూజిక్ ఉంటే వాళ్ళు ఏ పాట అయినా శృతిలో పాడితే ఎవరు పాడినా అది ఆ స్ట్రెస్ని రిలీవ్ చేస్తుంది ఒకసారి చేయండి చూద్దాం అది స్ట్రెస్ ఇప్పుడు ఈ బిట్టు విన్నోళ్ళు ఫ్రీ అయిపోవాలి రిలాక్స్ ఫ్రీ రిలాక్స్ కావాలి ఏదైనా ఈ సప్తస్వరాలే ఈ సప్తస్వరాలే అలాంటివి ఆ
మపదని సాదప మాసరీ సమా మనం ఊరికే మీకు చెప్తాను. ఇప్పుడు నారాయణ నారాయణ గోవింద గోవింద అంటున్నాం, అంటే గోవింద గోవింద నారాయణ అంటున్నాం. అదే గోవింద అని మనము సంగీతంలో అంటే చూడండి, గోవింద గోవిందయని పాడరే అని అంటాం మనం అనవచనం. ఇప్పుడు అదే గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని గోవింద గోవింద అంటే ఎంత హాయిగా ఉంది వినడానికి. సో ఈ నాదమే మనకు స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది. అది అది శాస్త్రీయ సంగీతంలో పాడినా జానపద సంగీతంలో పాడినా ఒక పల్లె పాటైనా నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ ఏమున్నదకో ఏమున్నదకో ఈ ఊళ్ళో నాకున్నదే ఈ ఊళ్ళో నాకు ఇంకా ఏమున్నదక్కో ఏమున్నదక్కో. ఒక పాట స్పందింపజేస్తుంది మనిషిని, ఆలోచింపజేస్తుంది. సో ఒక భక్తి తత్వం అన్న కావచ్చు, అది ఒక ఉత్తేజపరిచే పాటలు అన్న కావచ్చు, ఒక ఉద్యమం అన్న కావచ్చు, ఏదైనా కావచ్చు పాట నడిపిస్తుంది. ఉదాహరణకు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, రకరకాల పూలున్న ఒక గార్డెన్ చూసినాం అనుకోండి, ఆ గార్డెన్ చూసినప్పుడు చదువుకున్నవాడు కవిత కనుక కవితాత్మకంగా రాయగలడు. దాన్ని సంగీతంలో చెప్పాలంటే ఒక అద్భుతమైన ముగ్ధ మనోహరమైన దృశ్యాన్ని చూసినాం మనం. ఓకే, చూసినప్పుడు మ్యూజిక్ ఏ మ్యూజిక్ ఉంటుంది. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఈ చటనే ఆగిపోనా అని పాడుకొచ్చాను. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు వేళ. ఎన్నో పాటలు పాడచ్చు చూసి, అంటే దేని చూసినా మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెస. మనం ఒక ప్రకృతిని చూసి పులకరించి మామా చంద మామా అని పాడుకోవచ్చు. మనకి ప్రకృతిలోకి వెళ్తే సంగీతం ప్రతిదానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఏది చూసినా ఒక పాట గుర్తొస్తుంది మనకి. ఇప్పుడు సూర్యోదయం అయితే ఉంటుంది మనం అప్పుడు సరిగా పద గపద దాప గప దాప గరే గరే సా అని ఒక రాగం ఉంది, అది మనకు పొద్దున మార్నింగ్ ఎఫెక్ట్. తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన రసాదూల కర్తవ్యం దైవమానికం. అది ఒక్కొక్క ప్రకృతిలో ఏది చూసినా దానికి సంబంధించిన ఒక రాగం ఉంటుంది, ఒక కవిత్వం ఉంటుంది. మన హృదయం స్పందించి కవులైతే మీరు అన్నట్టు కవిత్వం చెప్తారు, బాగా దీంట్లో గానం చేస్తారు. దీంట్లో నేచర్లో ఉండే శబ్దాలు వస్తాయా కలుగుతాయా అవన్నీ మనకు దీని జరావు. అసలు సంగీతమే నేచర్ నుంచి పుట్టింది, ఇన్స్పిరేషనే నేచర్ సంగీతం. ఉదాహరణకు ఒక సముద్రము విపరీతమైన అలలు ఉన్నాయనుకోండి, అలలు పలికించాలంటే ఎట్లా? ఈ హార్మోనియంలో పలికించాం. మనకి ఇప్పుడు వచ్చిన కొత్త ఇన్స్ట్రుమెంట్స్, కొత్త ఇన్స్ట్రుమెంట్ మనకి కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది మనకి. ఇప్పుడు కీబోర్డ్ ప్రోగ్రామర్స్ అంటారు, కీబోర్డ్ అండ్ రిథమ్ ప్రోగ్రామర్స్. అందులో మనకి ఆ సాఫ్ట్వేర్లో ప్రతి ఒక్కటి పలుకుతుంది, ప్రతి ఒక్కటి. ఉదాహరణకు వరిచేను నాటే వాళ్ళు పాడతారు పాట, వరిచేను నాటే వాళ్ళు ఒక లయబద్ధంగా పాడతారు, వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ట్రైనింగ్ ఉండదు, ఏ హార్మోనియం ఏమి ఉండదు.
ఒకరు గొంతెత్తుకుంటే ఆ శృతి అంతా అట్లే పోతుంది కదా. మా ఊర్లో మా చిన్నప్పుడు వారి నాట్లు నాకు గుర్తులేదు కానీ నాట్లు ఇప్పుడు చెప్తున్నా నా ఇన్స్పిరేషన్ అవన్నీ ఆ నాట్లు పెట్టుకుంటూ పాడేవాళ్ళు, తర్వాత బతుకమ్మ ఆడేవాళ్ళు. ఆట సిల్కల్లాల పాట సిల్కల్లాల కలిగి సిల్కల్లాల కందువలాల ఈడన పెళ్ళాడవే గౌరమ్మ ఆడన పెళ్ళాడవే గౌరమ్మ ఇట్లా పాడుతుంది. నాకు గుర్తులేదు లిరిక్ కూడా, బట్ ఆ బతుకమ్మల దగ్గర పాడేవాళ్ళు ఒక లయబద్ధంగా. మీరు అసలు ఎంత ఆ కాళ్ళు చేతులు ఎంత పర్ఫెక్ట్, అదేదో మనం 26 జనవరి అప్పుడు మార్చ్ పాస్ చూస్తాం చూస్తాం, అంత ట్రైన్డ్ బతుకమ్మలు ఆడేవాళ్ళు. సో కోలాట ఆడుతున్నా మన ఏదైనా సరే అంత పర్ఫెక్ట్గా భజనలు చేసేవాళ్ళు కూడా ఆ కరెక్ట్గా. మనకి తర్వాత మనకు ఊర్లలో ఆలువా అని ఆడేవాడు, అలా ఆడేవాళ్ళు, అలా అని ఆడేవాళ్ళు. అట్లా వాళ్ళు కూడా ఒక ఒక టైప్ ఆఫ్ డాన్స్ ఉంటుంది అది. ఇవన్నీ చూసి పెరిగిన ఓకే ఓకే. అంటే మీకు ఈ దీనికి శాస్త్రీయ సంగీతానికంటే ముందు అక్కడ మీకు జానపద సాహిత్య సంగీతాలు? శాస్త్రీయ సంగీతం ముందు కాదండి, మీకు పరిచయం ఏంది? ఈవెన్ ఈ ప్రపంచంలో కూడా శాస్త్రీయ సంగీతం తర్వాత వచ్చిందండి, ముందు జానపదం. నాగరికత వచ్చాక వచ్చిందండి, మనకి చదువు ఎలా అయితే వచ్చిందో ముందు మీకు తెలుసు కదండి. మనిషికి మనిషి జంతువులతో పాటే ఉండేవాడు అడవుల్లో, తర్వాత మనిషి కొంచెం వేరయ్యి పల్లెటూరులో వాడు సురక్షితమైన ప్లేస్లో, మీకు తెలిసే చరిత్ర. తర్వాత మాట నేర్చుకున్నాడు. ముందు మనిషి ఓన్లీ శబ్దాలతోనే, శబ్దాలే ఉండేవి మనిషికి కూడా, ఓ కీకి అని మాట్లాడుకునేవాడు. తర్వాత భాష పుట్టింది, తర్వాత మనిషి అబ్జర్వ్ చేయడం, ఎందుకంటే మనిషి అడవిలోనే కదా పెరిగాడు. అడవిలో ఆ కోయిలలు కోయడము, మిగతా పక్షులు కోయడము, రకరకాల జంతువుల శబ్దాలు ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్తో సంగీతం పాడడం మొదలెట్టాడు. ముందు భాష లేకుండా పాడాడు మనిషి, అని ముందు ఏదో ఒక శబ్దాలతో. తర్వాత భాష వచ్చాక వాళ్లే కవిత్వం చేసుకొని ఏదో వాళ్ళు రోజు పనిచేసే పనులు, రోజు వాళ్ళు చూసే పనులు, వాళ్ళు చేసే కాయ కష్టాలు, వాటిల్లోంచే సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు వాళ్ళ కష్టాలు సుఖాలు పాటల రూపంలో పాడుకున్నాడు. అది సంగీతం స్టార్టింగ్ అదండి. స్టార్టింగ్ ఇది కాదండి, శాస్త్రీయం కాదు. ఫస్ట్ పల్లె పదాలే ఫస్ట్ సంగీతం అండి, పల్లె పదాలే మొట్టమొదటి సంగీతం. అడవిలోంచి ఇన్స్పిరేషన్, అడవిలో ప్రకృతిలోంచి వచ్చిన ఇన్స్పిరేషన్తో మనిషి కొంచెం భాష నేర్చుకున్న తర్వాత పల్లెల్లో కాయ కష్టం చేసుకునే మన శ్రామికులు రైతులు రాత్రిపూట సేద తీరడానికి పాడు వాళ్ళకు వాళ్లే కవిత్వాలు చేసుకొని వాళ్ళకు వాళ్ళే. అందుకే ఆ పాటల్లో చూడండి మీరు, ఎడ్లువాయే గొడ్లువాయే ఎలమగోల మందవాయే, ఇందులో సాహిత్యం ఏముంది, వాళ్ళ యాక్టివిటీసే ఉంటాయి. ఎడ్లువాయే గొడ్లువాయే ఎలమగోల మందవాయే కోళ్ళ గమ్మ నేను ఓగ కందిరి గగసిపాయే బండివాయే బస్సువాయే రేణిగుంట రేలువాయే. ఇది గల్లు 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 గజ్జల సింగారమే తందనాని తాన. ఈ కొమ్మ మీద కోయిలమ్మ గొంతు విప్పి కూసింది కూ. మీరు చూడండి సాహిత్యం అంతా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు చూసే ప్రకృతిని వాళ్ళకి అందులో సాహిత్యం అంతా ఎడ్లు గొడ్లు మేకలు కాలువగట్లు పొలంగట్లు ఇవి చుట్టుపక్కల ఉన్న వాటి అదే ఫస్ట్ సంగీతం అండి. ఫస్ట్ సంగీతం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీరు మీకు ఇష్టమైన ఒక సినిమా పాట పాడండి. నేను ఎందుకంటే మొత్తం ఇవే అంటున్నాం, సినిమా పాట మీ గొంతులో ఇండ్లే నేను. ఒక మాస్ సాంగ్. మాస్ సాంగ్ అది లేకుండా కూడా వాడు మీకు ఎటు మీ గొంతు వినాలనుంది నాకు. ముందు ఒక మెలడీ పాడతా. ఆ మెలడీ పాడండి. ఓకే. దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నామదిలో నీవై నిండిపోయేనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. మీరు మాస్ సాంగ్ అన్నారు కదా, మాస్ సాంగ్ దీనికోసం అప్లై అవుతుందా? హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ అరే ముట్టుకుంటే ముడుచుకుంటావు
అంత సిగ్గా మబ్బే మసకే సిందిలే పొగ మంచే తెరలా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకి కురిదిందిలే మబ్బే మసకే సిందిలే పొగ మంచే తెరలా నిలిసిందిలే గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా నీ చెయ్యి జాపలేదా నీ చెయ్యి జాపలేదా మా గాజు దొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము ఇలా ఇది హార్మోనియం. ఇప్పుడు వాస్తవం మీకు ఈ హార్మోనియం కాకుండా మీ గొంతు వినాలంటే మీరు ఫోక్ స్టైల్ ఉన్న ఒక పాట వినవాడండి. అంటే బాగా సంగీతం నేర్చుకున్నాను కదా కొంచెం అటువైపు వెళ్ళిపోతుంది నా వాయిస్ ఆటోమేటిక్గా. ఏం పాడిన కోడివాయి లచ్చమది ఈ ఇదే కోడివాయి లచ్చమది హార్మోనియం లేకుండా పాడతా. ఎడ్లువాయే గొడ్లువాయే ఎలమగోల మందవాయే ఎలమదొరల ఎలమ అంటే ఎలమగోల అని కూడా పాడతారు ఎలమదొరల అని కూడా పాడతారు. అంటే మార్పులు వస్తాయి కదా ఈ మా పాటల్లో ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి వచ్చారు. కోళ్ళగమ్మనే నువ్వోగ కందిరి గగరిసిపాయే అరే రే 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 కోడివాయే అరే కోడివాయ లచ్చమ్మది కోడి పుంజువాయ లచ్చమ్మది అరే కోడివాయ లచ్చమ్మది. మనకి ఆ డోలకులు అవన్నీ వస్తే అట్మాస్ఫియర్ అటు వెళ్ళిపోతుంది గొంతు మళ్ళా. సో కత్తుళ్ళు బల్లెము సేతబట్టి దుష్టుల తలలు మన ఇవన్నీ పాడుతుంటాను నేను స్టైల్లో. కానీ ఆ రిధమ్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్ ఈ క్లాసికల్ రాదు అప్పుడు అటు వెళ్ళిపోతుంది. కానీ జేజే హే తెలంగాణ ఫస్ట్ ట్యూన్ కట్టింది మీరేనట కదా. అవునండి. దాని బ్యాగ్ ఎట్లా వచ్చిండు ఎవరు వచ్చిండు దాని నేపథ్యం చెప్పండి. ఉద్యమం అప్పుడు ఎట్లా కట్టారు దేని మీద చూపిస్తాను చూపిస్తాను. ఉద్యమం అప్పుడు మనకి యాక్చువల్గా మీకు ముందు చెప్పాను కదండి మన తెలంగాణ కవులు ఎట్లయితే ఉంటారో వాళ్ళు మన పల్లె పదాలు ఎవరైతే పాడుతుంటారో వాళ్ళు కూడా వాగ్గేయకారులే అండి. వాగ్గేయకారులు అంటే ఇప్పుడు మనము క్లాసికల్ మ్యూజిక్లో త్యాగరాజస్వామి ముత్తుస్వామి శ్యామశాస్త్రి గారు అన్నమయ్య వారు రామదాసుల వారు వీళ్ళని ఎట్లయితే వాగ్గేయకారులు అంటామో వాగ్గేయకారులు ఏంటంటే వాళ్లే పాట రాసి వాళ్లే ట్యూన్ కట్టి వాళ్లే పాడతారు మొత్తం వాళ్ళదే ఇంకా వాళ్లే ఓనర్స్ ఆఫ్ మొత్తం. అట్లా మన తెలంగాణలో ప్రతి జానపద గీతం కళాకారులు కూడా ఒక రకంగా నా దృష్టిలో వాళ్ళు వాగ్గేయకారులే. అంత గొప్ప వాళ్ళకి దేవుడు దయతో వాళ్ళకి అన్నీ వాళ్ళకైనా సంగీతం నేర్చుకోకున్నా వాళ్ళకి అట్లా వచ్చేస్తుంది. వాళ్ళ ఒక్కొక్క పాట వింటుంటే మనకి ఇట్లా ఉత్తేజం వస్తుంది. అట్లా ఇది నాకు తెలిసి మన ఈ పాట నాకు రసమయ బాలకృష్ణ గారు నన్ను తీసుకెళ్ళి ఈ పాట నాకు ఇచ్చిండు. ఇచ్చినప్పుడే అది కొంచెం రఫ్గా వాళ్ళు రఫ్గా నాకు హమ్ చేసి ఇచ్చారు. ఎట్లా ఎవరు హమ్ చేసింది ఎవరు అప్పుడు అందేశ్వరి గారేనా? అందేశ్వరి గారు రాలేదు రికార్డింగ్కి రాలేదు. అయితే వీళ్ళే ఎవరో అక్కడ ఉన్నవాళ్ళు ఇట్లా మామూలుగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అన్ని హమ్ చేశారు. చేసినప్పుడు అందేశ్వరి గారు వస్తే ఆయన కూడా పాడతాడు ఆయన మంచి గాయకుడు. ఆయన రాలేదు. అయితే వీళ్ళు చేసినప్పుడు నేను దాన్ని మాడిఫై దాని ఇంకా ట్యూన్ ఒక పద్ధతిగా ట్యూన్ చేసి నేను హార్మోనియం మీద జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని నేను అట్లా ట్యూన్ చేయడం మొదలెట్టాను. ఇది మొత్తం కంప్లీట్గా మీరు వేసుకోండి ఇందులో ఉంటుంది పాట కొంచెం ఇట్లా ఒక చరణం దీంట్లో. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం
తరతరాల చెలిత గల తల్లి నీ రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ అప్పుడు పది జిల్లలని రాసిన పోతన దీ పురితి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ అని ఇట్లా నేను చేసి దానికి మ్యూజిక్ రాసి దాని మ్యూజిక్ ఇంటర్వ్యూస్ అన్నీ నేనే చేసిన ఇట్లా ట్యూన్ కూడా నేను ఒక స్ట్రక్చరల్గా ట్యూన్ చేసి ఇంటర్వ్యూడ్ అన్నీ చేసి ఆర్కెస్ట్రాని పిలిచి నా శిష్యులు నేను కలిసి కోరస్ పాడి తర్వాత సానయాదిరెడ్డి గారి స్టూడియోలో రికార్డ్ చేసి అప్పుడు దాన్ని ఇది పాట తెలంగాణ ఉద్యోగంలో పాట వచ్చింది వీరులకు ముగసాలరా తెలంగాణ అని మీరు చేయలేదు అది దేశపతి నేను ఒక మూడు పాటలు చేసినప్పుడు ఒకటి మన మా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఒకటి దాశరథి గారు రాసిన పాట ఒకటి రికార్డ్ చేసి ఇంకోటి మూడు పాటలు చేసి మన మన రాష్ట్రం గురించి అది నాకు కొంచెం గుర్తు రావట్లేదు దాశరథి పాట అది నాకు గుర్తు రావట్లేదు తర్వాత పద్యాలు చేసినాం దాన్ని పద్యాలు కూడా నేనే చేసిన సో ప్రపంచ తెలుగు సభలప్పుడు పద్యాలు కూడా చేసినాం మన తెలంగాణ కోటి రాసిన పద్యాలన్నీ కూడా చేసి అందులో కూడా అందరితో పిల్లలతో పాడించి ఇట్లా నేను ఈ పాట కంపోజ్ చేసి రికార్డింగ్ చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు మీకు మంచి అటాచ్మెంట్ ఉన్నారు మీ ఇద్దరికి మీ సంగీతం సాహిత్యం మీద ఆయన ప్రశంస ఏమిటి మీ మీద ఎస్పీ బాల ప్రశంస ఏమిటి మీ మీద చాలా ఎంకరేజ్ చేశారండి ఆయన ఆయన బాగా మాకు పాడతా తీగప్పుడు ఈవెన్ ఆఫ్ స్టేజ్ కూడా మాకు చాలా విషయాలు చెప్పేవాళ్ళు సంగీతం ఇలా పాడాలి ప్లేబ్యాక్ సింగింగ్ ఇలా చేయాలి సంగీతం గురించి అండి సంగీతం కళల గురించే మాట్లాడేవాళ్ళు ఆయన సింగర్ ఆయన ఈవెంతో సంగీతం గురించి చెప్పేది ఆయన ఆయనకు బాగా సంగీతం వచ్చండి నాకేం రాదంటాడు కానీ బాగొచ్చు చాలా బాగొచ్చు మంచి మా మంచి హ్యుమానిటీ ఉన్న కళాకారుడు ఆయన ఆయన చాలా హృదయం చాలా మంచిది ఆయనది అది చాలా జాగ్రత్తగా అందరితో మర్యాదగా ఉంటాడు సో అందు కళాకారులు అందరు వాళ్ళు అని చెప్పి చెప్పేవాడు ఆయన మాకు అందరితో మర్యాదగా ఉండాలి మనం ఎవరితో ఏ కాంట్రవర్సీలోకి వెళ్ళొద్దు ఇట్లాంటివన్నీ మంచి మంచి మాటలన్నీ మాకు చెప్పేసేవాడు సో కృతజ్ఞత ఉండాలి మనకి మనల్ని ఎవరు పాడించినా ఎవరు సా మనకి ఛాన్సెస్ ఇచ్చినా వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు సో మన వృత్తి పట్ల మనకి నిబద్ధత ఉండాలి దాని మీదే ధ్యాస పెట్టాలి మనం అనవసరమైన విషయాలకు వెళ్ళదు ఇట్లాంటివన్నీ మాకు ఆఫ్ స్టేజ్లో చెప్తుండేవారు ఆయన చాలా మంచి విషయాలు చెప్పేవారు ఇప్పుడు మీరు అందరూ అన్నారు కదా తెలంగాణ ఉద్యమంలో మీరు చాలాసార్లు వచ్చారు నేను కూడా చూసిన మిమ్మల్ని మరి అప్పుడు ఇంపాక్ట్ పడ్డదా మీకు మీ దాని మీద ప్రాజెక్ట్ పని మీద ఏమన్నా తప్పేముందండి ఇప్పుడు మా అమ్మ గొప్పది అని చెప్పుకోవడం తప్పలేదండి అప్పుడు ఎందుకంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్నది మీరు తెలంగాణ వైపు ధర్నాలకు వాటి వీటికి వచ్చేవాళ్ళు కదా ఇంకా జనరల్గానే ఉందండి జనరల్గానే ఉంది కానీ నాకు డిస్క్రిమినేషన్ ఎదురైంది అక్కడ వివక్ష డైరెక్ట్గా అయితే ఎదురవ్వలేదు మరి ఇండైరెక్ట్ నాకు తెలియదు డైరెక్ట్గా అయితే ఎవరు ఏమనరు కదండి అట్లాంటివి ఎవరు ఏమనరు సో మా ఇండస్ట్రీలో అందరూ ఉంటారు సో డైరెక్ట్గా ఎవరు ఏమనలేదు కానీ మరి తెలియదు నేను మాత్రం పార్టిసిపేట్ చేశాను నా వంతుగా నేను ఒక కళాకారుడిగా మీరు కూడా ఉన్నారు మనం అందరం కలిసి తర్వాత మా మెదక్ జిల్లాలో కూడా మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాము ముఖ్యంగా నా కాంట్రిబ్యూషన్ ఇది నాది కాంట్రిబ్యూషన్ తర్వాత మా అబ్బాయి తెలంగాణ బ్రెత్లెస్ పాడిండు మా కాంట్రిబ్యూషన్ అట్లాంటిది ఉంది డెఫినెట్గా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశానండి ఈ మీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ స్టూడెంట్స్ అంటే వాళ్ళు సాధించిన గొప్ప అచీవ్మెంట్ కానీ వాళ్ళు మీకు ఇచ్చిన ఒక ప్రామిస్ కానీ ఏమైనా ఉందా మా స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు మంచి గాయకులే కాకుండా మంచి మనుషులుగా ఎదుగుతున్నారండి వాళ్ళు కూడా చక్కగా 10 చోట్ల పాడుతున్నారు అందరితో మంచి పేరు తెచ్చుకుంటున్నారు వాళ్ళ చేతనైనంత సహాయం చేస్తున్నారు తర్వాత నా తర్వాత ఈ సంస్థని కూడా ముందుకు తీసుకెళ్తామని ప్రామిస్ చేస్తున్నారు నా కొడుకు నా కూతురు కూడా ప్రామిస్ చేశారు నాకు నా తర్వాత ఈ మిషన్ అంటే ఇప్పుడు మనకి ఇది
ఒక సేవాభావంతో చేస్తున్నారు. ఉచిత మీ ట్రైనింగ్ అంతా ఫ్రీ కదా? ట్రైనింగ్ ఫ్రీ అండి. ఎవరైనా సరే అది ఇండియాలో ఇండియాలో ప్రతి ఆదివారం నేను ఏదైతే నేర్పిస్తున్నానో ఆ ఒక్కరోజు నేను ఒక దేవుడికి సేవ చేసినట్టుగా సొసైటీకి థ్యాంక్స్ ఇచ్చినట్టుగా నేను విద్యాదానం చేస్తున్నాను. మిగతా రోజులంతా నా కోసం పని చేసుకుంటాను. అంటే మీరు వేరే మీ ప్రాజెక్ట్ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ చేసినా వర్క్షాప్స్ చేసినా నేను డబ్బులు తీసుకుంటాను. ఓన్లీ ఇండియాలో ప్రతి ఆదివారం 24 ఏళ్ళుగా నేను చేస్తున్నా. ఇది విద్యాదానం లాగా. అంటే మీరు పిల్లలకు ట్రైనింగ్ ఇస్తే డబ్బులు తీసుకోండి డబ్బులు తీసుకొని గిఫ్ట్లు తీసుకొని ఎవరైనా డబ్బులు ఇస్తే మేము ట్రస్ట్ చేసాము. దాన్ని మా ఎల్ఎంఏని ట్రస్ట్ చేసాం. ఆ ట్రస్ట్లో వేసి ఆ పిల్లల కోసమే వాడతాం. అంటే వాళ్ళ కోసం చేసే వర్క్షాప్లు వాళ్ళ కోసం చేసే వాళ్ళని మేము ప్రమోట్ కూడా చేస్తాం. ఒక ఒక ఆడిటోరియం బుక్ చేసి నేను ట్రైన్ చేసిన పిల్లలకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంటారు. మైక్ ఎలా పట్టుకోవాలి, ఎలా పాడాలి, అది నేను స్టేజ్ మీద ఎలా పాడాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాను. ఆ ఖర్చులన్నిటికీ అందులోంచి వాడతాం. అట్లా సాయం చారిటీకి హెల్ప్ అవుతుంది చేస్తున్నారా? చేస్తున్నామండి. ఇప్పుడు అలాగే మనకి పల్లెటూళ్ళలోంచి చిన్న చిన్న పల్లెటూళ్ళలోంచి కొంచెం బస్సులు ట్రైన్లలో వస్తుంటారు. కొంత పావర్టీ బిలో పావర్టీ లేని వాళ్ళకి రాన్ పోన్ ఛార్జీలు కూడా ఇస్తాం మేము. ఇప్పుడు ఒక అమ్మాయి ఇల్లిందు తాండా నుంచి ఒక అడవి బిడ్డ బంజారా బిడ్డ వస్తుంది. ఆ బిడ్డకి నేను నేర్పిస్తున్నాను ఇప్పుడు. అప్పుడు చక్కగా నేర్చుకుంటుంది. వాళ్ళకి రాను పోని ఛార్జీలు కూడా మన అకాడమీ నుంచే ఇస్తాం. అలాగే ఆ అమ్మాయికి కావాల్సిన మెటీరియల్ కొనిస్తాం. ఇంతకుముందు మధుప్రియ అట్లాగే వచ్చేది నేర్చుకునేది, ఇంత దూరం నుంచి వచ్చేది. ఇలా మన పల్లె బిడ్డలు కూడా వస్తున్నారు. వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు, మంచిగా పైకి వస్తున్నారు. మీ ఇప్పుడు 20-25 సంవత్సరాలుగా మీరు ఫ్రీగా సంగీతం నేర్పిస్తున్నారు పిల్లలకు, మీ ఫ్యూచర్ అంటే ఒక భవిష్యత్ ప్రణాళిక ఏమన్నా ఉందా? భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు కొన్ని కార్పస్ ఫండ్ షోస్ చేసామండి. ఫస్ట్ ఫండ్ షో కూడా మనకు బాలసుబ్రహ్మణ్యం గారు హెల్ప్ చేశారు, కీరవాణి గారు, వీళ్ళంతా హెల్ప్ చేసి పాడారు. ఇక్కడున్న ఆర్పి పట్నాయక్, విజయలక్ష్మి, ఇక్కడున్న సింగర్స్ అందరు కూడా, ఆర్కెస్ట్రా అంతా, మేము కొంత కార్పస్ ఫండ్ యుఎస్లో వెళ్ళి నేను కొంత కార్పస్ ఫండ్ నేను తీసుకున్నా. మేము ప్రోగ్రామ్ చేసి కొంత కార్పస్ ఫండ్ పెట్టుకొని మేము అవి డిపాజిట్ చేసి దాంట్లోంచి వచ్చే ఇంట్రెస్ట్తో మేము ఒక భవనం రెంట్కి తీసుకొని చేస్తున్నాం. సొంత భవనం నిర్మించుకోవాలని మేము అందరినీ, ప్రపంచంలో ఉండే అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఫండ్స్. దీనికి మేము ఏంటంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంది మనకి. ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తాము. ఎఫ్సిఆర్ఏ కూడా ఉందండి మనకి. మనకి ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చింది. ఎవరైనా మనకు ఫండ్స్ ఇస్తే అది మనం తీసుకోవచ్చు. దానికి ఒక ఆడిటర్ ఉంటాడు, ఎవ్రీ ఒక లెక్కలు ఇవన్నీ ఉంటాయి. సో మనం సొంత భవనం కట్టుకోవడానికి మేము అంటే అది పిల్లల ఫ్రీ ట్రైనింగ్ కోసం దాన్ని ఆ సొంత భవనంలో ఒక ఆడిటోరియం, క్లాస్ రూమ్స్, లైబ్రరీ ఆర్కేవ్స్, ఒక రీసెర్చ్ సెంటర్, ఒక మ్యూజిక్ రీసెర్చ్ సెంటర్ మనం మన హైదరాబాద్ భాగ్యనగరంలో పెట్టి. ఇప్పుడు కోల్కతాలో ఉంటుంది, కోల్కతాలో సంగీత్ ఎస్ఆర్ఏ అని ఉంటుందండి. అది ఐటీసీఎస్ఆర్ఏ, ఐటీసీ వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళకి చేసి సంగీత రీసెర్చ్ అకాడమీ, అక్కడి నుంచి క్లాసికల్ మ్యూజిక్లో ప్రపంచం ఫేమస్ మ్యూజిషియన్స్ అక్కడ తయారవుతున్నారు. అట్లాగే ఇక్కడ మనకి మన సంగీతం, మన పల్లె పాటలు, మన జానపద గీతాలు, మన శాస్త్రీయ సంగీతం, మన లలిత సంగీతం, మన భక్తి పాటలు, ఎన్నో భక్తి పాటలు ఇంకా రికార్డు చేయకుండా ఉన్నాయి మనకి. ఎన్నో ఉన్నాయి ఇక్కడ కూడా, ప్రతి క్షేత్రంకి వెళ్తూ ఉంటాయి. అవన్నిటిని మనం తీసుకొచ్చి రీసెర్చ్ చేసి మన లైబ్రరీ ఆర్కైవ్స్లో పెట్టి తర్వాత తరాలు అందించాలని ఒక భవనం కట్టుకోవడానికి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు డొనేషన్స్ ఇవ్వండి, మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ వాళ్ళని కూడా వెళ్ళి కలవడానికి ప్రయత్నిస్తున్నాను. గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవడానికి. ముగించే ముందు ఒక గీతంతో ముగిద్దాం. యా భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతములు పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి,
భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జే జేలు. భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు. ఆ థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సంగీత సాహిత్యకారులకు కొన్నాళ్ల కింద ఉన్న గుర్తింపు వేరు. కాలం మారుతున్న కొద్దీ, సామాజిక ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మారుతున్న కొద్దీ వాటి ప్రభావాలు ఇక్కడ కూడా కనబడుతున్నాయి. కానీ 1997-98 నుంచి వారి ప్రస్థానం, రామాచార్య గారి ప్రస్థానం మొదలు పెడితే ఇప్పటిదాకా కొనసాగుతున్నది. ఇక్కడ ఉచితంగా పిల్లలకు సంగీతాన్ని నేర్పిస్తున్నారు. సమాజం నుంచి ఆయన ఒక సహాయాన్ని కూడా కోరుతూ ఉన్నారు. ఒక తెలంగాణలో ఒక మారుమూల పల్లెటూళ్ళలో పుట్టిన వ్యక్తి ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా 2 దశాబ్దాలకు పైబడి తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా అంటే ఒక మనిషికి వారు పుట్టుకతోనే పండితులు కావాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తులను పండిత కుటుంబంలో పుట్టినా సరే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. ఆ పరిస్థితుల నుంచి వచ్చిన గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఇవాళ అర్బనైజేషన్లో హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో పిల్లలకు శిక్షణనిస్తూ అంతర్జాతీయంగా కొన్ని వేల మంది శిష్యులను తయారు చేసుకున్న రామాచారి గారి జీవితము, వారి ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ. మీరు అలాగే మైక్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి నా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.